ఏగల మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు నెక్కంటి సుబ్బారావు. ఆచంట ఆంధ్రప్రదేశ్. నేను 60 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఆచంట గ్రామంలో. ఇప్పుడు IR8 మొదటి పంటలో వేసినప్పుడు ఫెయిల్ అయింది, కనుక రెండో పంటలో వేయటానికి యంగ్స్టర్స్ అంతా ముందుకు వచ్చారు. అప్పుడు నా వయసు వాళ్ళందరూ కూడా, గోడవర్తి వెంకటనాయన, చేకూరు కాశయ్య, చేకూరు పుల్లారు, గొడవర్తి శ్రీరాములు చంద్రమూర్తి, గొడవర్తి శ్రీరాములు, గొడవర్తి రామ్మోహన్ రావు, నెక్కంటి పల్లారావు, చేకూరు వెంకటేశ్వరరావు, బల్ శ్రీరామూర్తి, బల్ శ్రీనివాస్, ఇలా అప్పుడు యంగ్స్టర్స్ అందరూ మా వయసు వాళ్ళు నమ్మారు. ఆ పొలం వచ్చి కొలుచుకొని IR8 త్వరకలోనే 40 రెండో పంట 40 పైన అవుతాయని నమ్మి ఈ సీడ్ అంతా 2000 ఎకరం వేయటానికి అప్పుడు యంగ్స్టర్స్ అంతా ముందుకు వచ్చారు. పొలం వచ్చి నేను వేసిన దాంట్లో 10 సెంట్లు వేరే నారుమాడు మిగిలిపోయిన నారు వేసాను, కనుక ఆ 10 సెంట్ కొలుచుకొని ఆ ధాన్యం తూకం చూసుకుంటే వాళ్ళకి నమ్మకం కలిగిందండి. ఆ నమ్మకం మీద అందరూ వచ్చి మేము రెండో పంటలో మేమేస్తామని ఇప్పుడు 10 టన్లు విమానంలో తెప్పించారు కదండి కేంద్రం వచ్చి శ్రీ సుబ్రహ్మణ్యం గారు. చెన్నై నుంచి ఆతాన్ని తెచ్చుకుని విత్తనం పంచుతుంటే 30 కేజీల బదులు 15 కేజీలు కాడ పంపితే 2000 ఎకరం అయిపోయి అప్పుడు అందరూ కురకారే. 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ వయసు వాళ్ళే వేశారు తప్ప పెద్దవాళ్ళు ఎవరూ నమ్మలేదు. రెండో పంటలో సాగు చేసిన తర్వాత దాన్ని ఎంతో పరిశుభ్రంగా, టార్పాలు లేవు, బర్కాలు లేవు, పరదాలు లేవు, పొలం అంతా శుభ్రంగా పాలతో చెక్కి సీడ్ అత్యంత ఉన్నతంగా తయారు చేసి అప్పుడు ట్రాక్టర్ కూడా అందుబాటులోకి రాలేదని దూళ్లతోటే తొక్కించి కొన్ని ట్రాక్టర్లు కూడా వచ్చి దాంతో నూర్చి సీడ్ తయారు చేసి ప్యాక్ చేసి ఇచ్చారు. వాళ్ళు సంచులు ఇచ్చారు. ఈ సీడ్ అంతా కేంద్ర గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయింది. ఈ దిగుబడి చూసి ఆశ్చర్యపోయిన శ్రీ సుబ్రహ్మణ్య గారు ఎంత అభినందించి 15 రూపాయలకు బోనస్ ఇచ్చేదాడు. రైతులందరూ మహానందపడిపోయారు. ఈ స్ప్రేయింగ్ లేని షావలెస్ కంపెనీకి, సీబా కంపెనీకి ఇచ్చాం, కనుక వాళ్ళకి డబ్బు ముందే కట్టేస్తాం 50,000 వాళ్ళకి 50,000 వాళ్ళకి. అవి పంట పండింది కనుక ఇంకా రైతులు మా అమ్మగారి దగ్గరికి వచ్చి అంత అభినందించారు. మీ ఆరుగురిలో ఆఖరం కన్నమావిండి, ఇంత అభివృద్ధి చేశాడు మన గ్రామాన్ని, ఇంటర్నేషనల్గా పేరు తీసుకొచ్చేసాడు ఆచంట గ్రామం అంటే. ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చారు, ఎంతమంది మంత్రులు వచ్చారు, 50 మంది పార్లమెంట్ మెంబర్లు వచ్చారు. వీళ్ళందరూ తీసుకొచ్చి ఖర్చులన్నీ పెట్టుకున్నారు తను. అంచేత ఈ సహాయం ఎప్పుడు, సుబ్బారావు సహాయం ఎప్పుడు మర్చిపోం అని చెప్పేసి అందరూ అప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా చాలా అభినందించారు. ఇంటికి వచ్చి మా అమ్మగారిని కూడా కొనియాడారు, ఆఖరు కన్నమా వీడని. పెద్దలు వచ్చి అప్పుడు మా అమ్మగారిని కూడా అభినందించి ముందే వీడి మాట నమ్మలేదు, అబద్ధాలు చెప్తున్నాడు అనుకున్నాం. అందరికీ పండేటప్పుడు అందరికీ ఇప్పుడు జ్ఞానోదయమైంది, ఇంక ఈ రకం పంట ప్రతి సంవత్సరం వేస్తారు అని చెప్పి ఇప్పుడు IR8 నుంచి ఎన్నో రకాలు వచ్చినాయి. స్వర్ణం వచ్చింది, 1010 వచ్చింది, ఎన్నెన్నో రకాలు వచ్చినాయి. అవి అందరూ కూడా కొత్త రకాలు వచ్చాడు, అందరూ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చేసారు. అప్పుడు ఇంక ఎరువులు, ట్రాక్టర్లు, యాంత్రీకరణ అన్నీ వచ్చేసినాయి కనుక అందరూ కూడా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందారు. మొదట్లో మొట్టమొదట ఖరీఫ్లో వేసినప్పుడు, తొలకారులో వేసినప్పుడు తిమ్మెట్టని పురుగు మందు వాడారండి. అది రోడ్డు అమ్మట వెళ్తుంటే వాసన వచ్చేసి ముక్కు మొసుకెళ్ళి, ఏంటి సుబ్బారావు ఇలాంటి సన్నాసి పనులు చేస్తున్నావు, ఈ పురుగు మందు ఏంటి, ఇది ఎంత ఏంటి, మాకు ఎంత ప్రమాదమో తెలియట్లేదు, ముక్కు మూసుకెళ్లాల్సి వస్తుందా, చేయని బాగున్నా రోడ్డు పొడికి అని చెప్పేసి కొంచెం అవమానపరిచారు. ఇది చూడండి, చూసిన తర్వాత ఎలా ఉంటుందో నిర్ణయించుదామని చెప్పేసి అన్నాం. అప్పుడు రెండో పంటలో అందరూ కూడా ఈ తిమ్మెట్టు కంపెనీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే చేసేసారు అని చేత అప్పటి నుంచి మళ్ళీ అందరూ ఎంత అప్పుడు ఎంత అవమానించారో రెండో పంట పండిన తర్వాత అంత గౌరవించి అసలు ఎంత మీటింగ్ పెట్టి ఎంత అభినందించారంటే అంత అభినందించారండి. సుబ్బారావు చేసిన ఆచరణ గ్రామానికి ఈ సహాయం అని చెప్పి గొడవతి వెంకటనాయన, శ్రీరామూర్తి వీళ్ళందరూ కూడా చాలా చాలా అభినందించి ఎంతో మెచ్చుకున్నారండి. మా నాన్నగారు 60 ఏళ్ళనే కాలం చేశారు, మా అమ్మగారి దగ్గర ఉన్నాం కనుక పూర్తిగా సహకారం ఉంటుంది. ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా చక్కగా భోజనం పెట్టడం, వాళ్ళకి అన్ని ఆహారాలు ఇవ్వటం, అందరికీ 50 మంది పార్లమెంట్ మెంబర్లు వస్తే చక్కటి భోజనం పెట్టామండి, ఆశ్చర్యపరి భోజనం తిని. శ్రీ సూర్యనయ్య గారు వచ్చినప్పుడు పలహారాలన్నీ ఇచ్చాం, వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. సైంటిస్టులు వచ్చారండి ఇతర దేశాల నుంచి, IR8 బ్రీడర్ వచ్చాడు, IR8 డైరెక్టర్ జనరల్ వచ్చాడు, వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాం. తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ డాక్టర్ ఫ్రీమన్ ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా మన వరి అన్నం తిన్నారు మన ఇంట్లో. స్వామినాథన్ వచ్చి ఆ రోజులోనే అభినందించి వెళ్ళారు.
అని చేత అందరికీ కూడా ఒక గౌరవం పెరిగింది. ఆచండ్రానా నెక్కండ సుబ్బారావు అన్న ఈ రోజు కూడా ఏ కొత్త వర్వంగం రావటం, నేను అభివృద్ధి చేయటం, తోటి రైతులకు ఇవ్వటం, తోటి రాష్ట్రాలకు పంపించటం, వాళ్ళందరికీ నా పేరు నా ఫోన్ నెంబరు మొత్తం పాపులర్ అయిపోయిందండి. నెక్కండ సుబ్బారావు అంటే ఆచండ్ర ఫోన్ నెంబర్, దీని మీద అందరూ ఏ కొత్త వర్వంగం వచ్చినా ఇప్పుడు కూడా కొత్తగా వచ్చింది ఆర్జీఎల్ 34-75, 34-79 అని రెండు రకాలు వచ్చాయి. ఇప్పుడు తొలకరిలో వేసాను, అది రబీలో అభివృద్ధి చేసి అందరికీ అత్యంత సన్నరకం రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అత్యంత సన్న మార్కెట్లో 75 కేజీలు 2500 దొరుకుతుంది. అలా ఏ కొత్తది వచ్చినా నాకు పంపిస్తారు. 2.5 కేజీలు వచ్చినాయి నాకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.